తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 29న 2 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడిస్తారు. గెలిచిన ఎమ్మెల్సీల పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 65, బీఆర్ఎస్కి 39 మందిల సభ్యుల బలం ఉంది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. దీంతో ఆ 2 స్థానాల్లో కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశం కనిపిస్తోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఒకే నోటిఫికేషన్ వస్తే తమకు స్థానం గెలిచే అవకాశం ఉందని భావించింది కారు పార్టీ. కానీ ఎన్నికల సంఘం నిర్ణయం ఆ పార్టీకి నిరాశ కలిగించింది. గతంలో ఒకే రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఇద్దరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈసీ వేర్వేరుగా షెడ్యూల్ ఇవ్వడం ఎందుకని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తెలంగాణలో శాసనమండలిలో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. మండలిలో పట్టు కోసం వాగ్దాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. పార్టీ టికెట్టు ప్రకటించి బీఫామ్ ఇవ్వకుండా ఆపేసిన చిన్నారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామని పార్టీ భావిస్తోంది. ఇక చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలోనే ఉంది. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేమ్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ఎస్టీసెల్ చైర్మన్ బెల్లయ్య నాయకులతో పాటు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, మధు యాష్కి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.